అట్లనే ఇంకా కొన్ని చిన్న చిన్న కోరికలు రావు గారు నాకు పెద్ద కట్ట ఇచ్చినారు మర్చిపోతాను మళ్ళా తెస్తాను పాలకుర్తిలో కూడా డిగ్రీ కళాశాల లేదు కావాలని నడుపుతా ఉన్నారు దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా ఉద్యమం జరిగేటప్పుడు నేను చెప్పినా తెలంగాణ అయితే బాగుపడతాం ధనిక రాష్ట్రం అయితే అందరం కూడా మంచిగుంటామని చెప్పిన వందకు వంద శాతం నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతాను మన దళితులు బాగుపడాలి దళితుల పేదరికం పోకపోతే మనకు ముఖం మంచిగా ఉండదు శరీరంలో ఏ ఒక్క భాగం బాగలేకున్నా శరీరం బాగున్నట్టు కాదు మీరందరూ చూస్తూ ఉన్నారు బయట చాలామంది కళ్ళు మండుతూ ఉన్నాయి నేను కొన్ని విషయాలు ముందరికి చెప్తాను దళిత బంధు ఈ సంవత్సరం ఒక నలభై వేల కుటుంబాలకు ఇచ్చుకుంటా ఉన్నాం మొత్తం పదిహేడు లక్షల కుటుంబాలున్నాయి సంవత్సరానికి రెండు మూడు లక్షల చొప్పున ప్రతి దళిత కుటుంబానికి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి పది లక్షల రూపాయలు మంజూరు చేసుకోబోతా ఉన్నాం ఈ మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో రెండు వేల కుటుంబాలకు వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నాం దళిత బంధులో ఉన్న తమాషా పది లక్షల రూపాయలు ఇవ్వడమే కాదు నా దళిత సోదరులు ఇలా మెడికల్ షాపుల ఓనర్లకు రిజర్వేషన్ పెట్టినాం ఫర్టిలైజర్ షాప్లలో రిజర్వేషన్ పెట్టినాం హాస్పిటళ్లకు హాస్టళ్ళకు సప్లై చేసే సామాన్లలో రిజర్వేషన్లు పెట్టినాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో రిజర్వేషన్లు పెట్టినాం బార్ షాప్లో వైన్ షాప్లో కూడా రిజర్వేషన్ పెట్టినాం ఇంతకుముందు ఏ ఒక్క దళిత సోదరునికి ఒక వైన్ షాప్ లేకుండే ఒక బార్ షాప్ లేకుండే కానీ ఇలా దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని రెండు వందల అరవై మంది బార్ షాప్లు కూడా వైన్ షాప్ కూడా నడుస్తూ ఉన్నారు ఈ రకమైన దళితులు భారతదేశంలో ఎక్కడ కూడా లేరు ఈ అవకాశాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు ఇది వాస్తవం ఇదంతా కూడా మీ మీకు ముందర ఉంది నేను అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పను పెన్షన్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ సంక్షేమం కానీ కళ్యాణ లక్ష్మి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ అన్నీ మీకు ముందర ఉన్నాయి దాని మళ్ళీ నేను వల్ల వేయదలుచుకోలేదు కొన్ని సమస్యలు ఈ దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది నేను మిమ్మల్ని అందరినీ ఒకటే మాట అడుగుతా ఉన్నా సమైక్య పాలకుల పరిపాలనలో నష్టపోయి కష్టపడి నాశనం అయిపోయిన తెలంగాణ ఆత్మహత్యలు రైతులు చేసుకున్నటువంటి తెలంగాణ వలసల పాలైన తెలంగాణ మనం పెట్టుకున్న పాలసీల వల్ల కొన్నిటి వల్ల ఇప్పుడిప్పుడే కొద్దిగా దమ్ము తీసుకుంటా ఉన్నది రైతు బంధిస్తా ఉన్నాం ఏ విధంగా వస్తుంది రైతు బంధు ఈ దేశంలో ఎక్కడ కూడా రాదు దఫ్తారు పోయే అవసరం లేదు దరఖాస్తు పెట్టే అవసరం లేదు హైదరాబాద్లో సర్కార్ రిలీజ్ చేస్తే బ్యాంకులో డబ్బులు జమై టింగు 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 అని మెసేజ్లు వస్తాయి ఎవరికి సులోడు కొట్టే అవసరం లేదు ఏకైనా లంచం ఇచ్చే అవసరం లేదు గుంట ఒక గుంట భూమిన భూమున రైతు చచ్చిపోతే కూడా గతంలో ఆపద్ బంధుని యాభై వేలు ఇచ్చేది చెప్పులు అరిగేదాకా ఆరు నెలలు తిరిగితే సగం మేసి ఇరవై వేలో ముప్పై వేలు చేతులు పెడితే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేది ఇవాళ ఎనిమిది రోజుల లోపల రైతు ఏ కారణం చేసి చనిపోయినా ఐదు లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులో జమ అవుతా ఉన్నాయి ఎక్కడ లేకుండా నీకు ఎన్ని మోటార్లు ఉన్నాయి ఇంత హెచ్పీ ఉన్నది అని ఇలా నా తెలంగాణ రైతును కోనాయని అడిగేటువంటి కొడుకులు లేడేవాడు కానీ మనకి ఎక్కడ వస్తుంది పంచాయతీ ఎనిమిది ఏండ్లే కేంద్రంతో మనం ఎన్న పంచాయతీ పెట్టుకున్నామా మన బతుకు మనం బతికినాం వాళ్ళు ఏం చేయకున్నా పైసా ఇవ్వకున్నా ఉన్నంతలో మనమే పూర్తి అవినీతి రహితంగా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అందరం కష్టపడి పనిచేసి ఒక దరికొచ్చినాం ఒక పద్ధతిగా పోతున్నాం జర్ర గ్రామాలు మంచిగా అయినాయి భూముల ధరలు పెరిగినాయి బన్నపేటలో జనగామలో మూడు లక్షలకు రెండు లక్షలకు లక్ష యాభై వేలకు ఉండే భూమి ఇలా ముప్పై లక్షలకు కూడా లేదు రోడ్డు పక్కకుంటే యాభై లక్షలు డాంబర్ రోడ్డు పక్కకుంటే డెబ్బై ఐదు లక్షలు నిజమేనా ఈ మాట ఈ ధరలు ఇంకా పెరిగాన్నా ఇంకా తగ్గా పెరగాలి మరి అలా దేశాన్ని పాలించే పార్టీ నేను ఒకటే మాట అన్నా ఏ రాష్ట్రంలో ఎవరు పాలసీ ఎందుకంటే పండటోన్ కెరక గూనివాటం ఉంటారు ఎవరి సంసారం మాకు ఎరుకుంటుంది మా రైతులు ఇక్కడ మేము నష్టపోయినాం కష్టపడ్డాం ముప్పై నలభై ఏళ్ళు కరెంటు రాక నీళ్ళు లేక అనేక బాధలు పడ్డాం ముప్పై లక్షల బోర్వాళ్లు వేసుకున్న ముప్పై లక్షలు ఇండియాలోనే ఏ స్టేట్లు లేవు దాన్ని సద్ చదువుకోవాలని చెప్పి చెరువులు బాగా చేసుకున్న మిషన్ కాకతీయ పేరు పెట్టి వాటిని నింపుకుంటున్నామే అలా దేవాదులనో గోసో గొంగడో కాళేశ్వరమో ఏదో నింపుకుంటున్నాం దాంతో చిక్క డ్యాములు కట్టుకుంటున్నాం భూగర్భ జలాలు పెరిగినాయి ఇంత పెట్టుబడి సాయం చేసుకుంటున్నాం రైతులకు పంట వండుతాంది గ్రామాలకు మళ్ళీ మాపసొస్తాను జనం హైదరాబాద్ పోయినోళ్ళు మా భూమి మాకుండాలి మాకు ఊర్లేని ఎవడో హైదరాబాద్లో భూమి కళ్ళు అమ్ముకొని గ్రామాలపైన వచ్చి కొంటాను వ్యవసాయ భూముల ధరలు పెరిగినాయి కొద్దిగా పతాలు పెరిగింది ముఖం తెల్లబడ్డది నరేంద్ర మోడీ పంచాయతీ రెండేళ్ళ ఏంది అంటే కరెంటు సంస్కరణ మీకేమో కరెంటు సంస్కరణ అని అందమైన భాష కానీ దాని మతలవేంది ఖచ్చితంగా ప్రతి మోటార్కు మీటర్ పెట్టాలి పెడతావా పెట్టవా నేనన్నా నన్ను చంపినా పెట్టాను